Hi students, TS EAMCET 2022 MPC valaki first phase counselling aithe ninnatto complete ayipoyindi. So first phase lo andariki kuda allotment aithe ichesaru indina. Ee video manamu second phase counselling ki college wise ga, course wise ga, branch wise ga enni seatlu migilayi telusukundam. Okay na? So adi meeku second phase counselling ki useful avutundi. So migalatam ante first phase lo కొన్ని సీట్లు అయితే ఫిల్ అప్ చేయలేదు, సో అవి మిగిలినట్టే కదా, అవి సెకండ్ ఫేజ్లో ఫిలప్ చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఆ కాలేజ్ అనేది నచ్చకపోతే వాళ్ళు దాన్ని ఆ కాలేజ్ని వదులుకుంటారు అన్నమాట. సో సెకండ్ ఫేజ్కి వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో అలా కూడా మనకు కొన్ని సీట్లు అయితే మిగులుతాయి. అలాగే ఇంకా కొన్ని మెయిన్స్, జేఈ మెయిన్స్, తర్వాత అడ్వాన్స్ రాసిన ఎగ్జామ్ రాశారు కదా, సో వాళ్ళు కూడా మ్యాక్సిమం జాయిన్ అవ్వరు. సో ఇలాగా మనకు సీట్లు అయితే మిగులుతాయి. ఎస్, సో ఫస్ట్ మనం కాలేజ్ వైజ్గా ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో ఇది వచ్చేసి మనకు నిన్న అలాట్మెంట్ ఇచ్చారు కదా, కాలేజ్ వైజ్ లిస్ట్ అన్నమాట. కాలేజ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ఎవరెవరికి అలాట్మెంట్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక లిస్ట్ అయితే మనకి ఇచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, సిబిఐటీ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట్, ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ కోర్సుకి ఫస్ట్ ఫేజ్లో ఇన్ని సీట్ ఫిలప్ చేస్తారు చూడండి. సో స్టూడెంట్ హార్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తారు, ర్యాంక్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో దగ్గర ఆ కోర్సుకి 135 సీట్ ఫిలప్ చేస్తారు. ఇవన్నీ 135 సీట్లు ఉన్నాయి. కాకపోతే ఈ కాలేజ్లో, సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అని తెలుసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అన్నమాట. ఈ లింక్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే కాలేజ్ వైజ్గా మనం తెలుసుకోవచ్చు. సో సిబిఐటీ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ సిబిఐటీ క్లిక్ చేసుకుంటే మనకు ఆ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి, 7th కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ కోర్స్కి 138 సీట్లు ఉన్నాయి కన్వీయర్ కోట కింద, 138. కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఎన్ని ఫిలప్ చేశారు, 135 సీట్ ఫిలప్ అయిపోయి, ఇంకా రిమైనింగ్ 3 మాత్రమే మిగిలాయి అన్నమాట. అది సెకండ్ కౌన్సిలింగ్ ఫిలప్ చేస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ కాలేజీలో జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు. సో కొంతమంది ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కొంతమంది జాయిన్ అవ్వకపోవచ్చు. సో అవి కూడా మనకి మిగిలినట్టే కదా సీట్లు. ఈ విధంగా మీకు ఏ కాలేజీలో సీటు కావాలి, ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ కింద తెలుసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి ఫస్ట్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఇచ్చింది కదా, సో ఇక్కడ మీకు ఏ కాలేజీలో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు కాలేజ్ అనేది చూస్ చేసుకోండి. మీకు ఏ కాలేజీలో కావాలి, ఏ కాలేజీలో ఎన్ని వేకెంట్గా ఉన్నాయి అనేది ఫస్ట్ మీరు ఇక్కడ కాలేజ్ అనేది చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎస్బిఐటి ఈ కాలేజ్ పెట్టుకున్నాను. ఈ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్కి ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తారు, సో 3x3 సీట్లు ఫిలప్ చేస్తారు. ఇప్పుడు మనము ఈ కాలేజ్లో, ఎస్బిఐటి కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్కి టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకోవాలి. సెకండ్ లింక్, సో ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళేసి ఈ కోడ్ ఎంత, కాలేజ్ కోడ్ ఎస్బిఐటి కదా. సో ఎస్బిఐటి అంటే మనము జస్ట్ స్క్రోల్ చేయాలి, ఎస్బి ఇక్కడ ఎస్బిఐటి క్లిక్ చేసుకోండి. సో ఎస్బిఐటి కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్కి 46 సీట్లు ఉన్నాయి కన్వీయర్ కోట కింద. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తారు, ఓన్లీ 3 మాత్రమే ఫిలప్ చేస్తారు, ఇంకా 43 సీట్లు ఉన్నాయి. 43 సీట్లు అనేది ఇంకా మిగిలే ఉన్నాయన్నమాట ఈ కాలేజ్లో, అది సెకండ్ ఫేజ్లో ఫిలప్ చేస్తారు. ఈ విధంగా మీకు ఏ కాలేజీలో సీటు కావాలో తెలుసుకోవచ్చు. నేను ఈ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఒకటి, సెకండ్ లింక్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అన్నమాట. సో ఆ పర్టికులర్ కాలేజ్లో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఇచ్చారు ఈ సంవత్సరం అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కాలేజ్ మనం తీసుకుందాం. ఓకే, ఒక కాలేజ్ తీసుకుందాం, బిఐఈటిఈ కాలేజ్ తీసుకుందాం. బిఐఈటిఈ కాలేజ్లో ఏ బ్రాంచ్కి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం.
ఓకే. సో ఆ కాలేజ్లో బీఐఈటి కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్కి 2 సీట్లు మాత్రమే ఫిలప్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకు యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ మనము బ్యాక్ వెళ్ళేసి బీఐఈటి, సో బీఐఈటి ఇక్కడ ఓకే మెకానికల్ ఇంజనీరింగ్ అని 47 సీట్లు ఉన్నాయి. 47 సీట్లు 89,000 ఫీజు అనమాట. కాబట్టి 47లో ఓన్లీ 2 మాత్రమే ఫిలప్ చేస్తారు, ఇంకా 45 సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో ఫిలప్ చేస్తారు. ఈ విధంగా మీకు ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు వేకెంట్గా ఉన్నాయని తెలుసుకోవచ్చు, ఏ కోర్స్కి ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి. థ్యాంక్ యూ.